హలో ఫ్రెండ్స్, అమ్మా వంట ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ముస్లిం సోదరులకి రంజాన్ ముబారక్. ఇవాళ టమాటో కర్రీ ఎలా చేయాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. టమాటో కర్రీకి కావలసిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూద్దాం. తరిగిన టమాటోలు, మిర్చి పేస్ట్, ఇది మిరపకాయలు ఇంకా ఉప్పుతో చేశాను, కొబ్బరి పొడి, తరిగిన ఉల్లిపాయ, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజిటేబుల్ మసాలా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించండి. అందులోకి కొద్దిగా నూనె వేయండి. నూనె కొద్దిగా వేగగానే అందులోకి జీలకర్ర ఆవాలు వేయండి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ వేసేయండి. ఉల్లిపాయ దోరగా వేగే వరకు కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ బాగా వేగాయి, ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, కలపండి. ఇప్పుడు అందులోకి టొమాటో వేయండి. కొద్దిగా పసుపు కలపండి. అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి, కలపండి. ఇది సుమారు 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మిర్చి పేస్ట్ వేయండి, దాని తర్వాత కొబ్బరి పొడి, అలాగే ధనియాల పొడి. కొద్దిగా సబ్జీ మసాలా. కలపండి. ఇది 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. టేస్టీ టొమాటో కర్రీ రెడీ. ఇది ఒక బౌల్లోకి తీసుకోండి. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. టేస్టీ టొమాటో కర్రీ రెడీ. తయారీ విధానం చూశారు కదా, మీరు కూడా ఈ వంటకాన్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.